నమస్కారం. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన శాస్త్రం. సాధారణ ప్రజలకు, సామాన్యులకు ఒకప్పటి కాలంలో అందరికీ అర్థమయ్యేది. ఎందుకోసమంటే అప్పట్లో ప్రజలకి జ్యోతిష్ శాస్త్రం తప్ప వేరే ఏ ఆలోచన లేదు. అప్పుడు క్యాలెండర్లు ఉండేటివి కాదు, వాచ్ కూడా ఉండేది కాదు. కాబట్టి అప్పుడు పండితులు అందరూ కూడా నిర్దిష్ట మార్గంగా చెప్తూ ఉంటే చిన్నపిల్లాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని తమ జీవితంలో ఒక భాగం చేసుకొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవన నడవడికలో ఉపయోగించేవారు. అలాంటి శాస్త్రము రాను రాను ఏమవుతుంది అని అంటే కేవలము ఒక పండితుడు మాత్రమే చెప్పాలి అని లెక్కకెళ్తుంది. సరే, పండితుడు చెప్పేది ఏంటి? అప్పటి కాలంలోనూ పండితులు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, కానీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ బేసిక్స్ తెలుస్తుండే. అంటే తిథి అంటే ఏంటి, వారం అంటే ఏంటి, నక్షత్రం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, కరణం అంటే ఏంటి, లగ్నం ఏంటి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలందరికీ తెలుస్తుండే. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరికి తెలియట్లేదు. టైం అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అని అంటే వాచ్ చూస్తే కానీ టైం చెప్పలేరు. వాస్తవంగా జ్యోతిష్ శాస్త్ర పండితుడు నిజమైన విజ్ఞానవంతుడు అయితే కనుక ఈ ఒక్క పెన్ను తీసుకొని ఇంతే, ఇంత ఒక చిన్న కట్టెపుల్ల తీసుకొని భూమి మీద పెట్టి నీళ్ళతోటి ఇప్పుడు ఏ నెల నడుస్తుంది, ఇవాళ తిథి ఏంటిది కూడా చెప్పవచ్చు. అంతటి అద్భుతమైనటువంటిది కాలగణన శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవాళ ఈ వీడియోల ద్వారా నేను ఏం చేయాలనుకుంటున్నాను, వాస్తవంగా నా ఉద్దేశం ఏంటంటే కనుక ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే దొంగలు బాగా మంది తయారవుతున్నారు. ఏమీ చదువుకోకుండా మేము జ్యోతిష్యం చెప్తామన్న దొంగలు తయారవుతున్నారు, నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు, క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళకి లేవు. ఇప్పుడు చూడండి, మీరు ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి అని అంటే టెన్త్ పాస్ అయ్యేవా అని అడుగుతారు, ఇంటర్ పాస్ అయ్యేవా అని అడుగుతారు. మంచి ఉద్యోగం సంపాదించాలి అంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి, అందులోపల ఒక గ్రేడ్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ సంపాదించడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేసి ఉంటారు, ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి, ఇవన్నీ ఉంటే ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో చిన్న పని. మరి జ్యోతిష్ శాస్త్రానికి మరి ఎంత అవగాహన ఉండాలి, ఎంత పరిశీలన, ఎంత కృషి చేసి ఉండాలి. అలా ఏమీ చేయకుండానే ఒక చిన్న పుస్తకాన్ని కొనుక్కొని 30 రోజుల్లో జ్యోతిష్యం అని చదివేసుకొని, ప్రజలకు తెలియదు కదండి ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంకి నేను చెప్తాను అంటే, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు మూఢంగా నమ్ముతారు. అలా నమ్మొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ తీస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా శాస్త్రాన్ని నమ్మాలి, కానీ శాస్త్రకారకులు చేసే తప్పులతోటి శాస్త్రం పైన దూషణలు చేయవద్దు. సరైన జ్యోతిష్ శాస్త్ర పండితుని ఎలా ఎంచుకోవాలి, అందుకోసమే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేము ఈ వీడియో చేస్తున్నాం. మొట్టమొదటిగా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర పండితుడిని ఎలా సెలెక్ట్ చేయాలి, ఈయనకి జ్యోతిష్యం వస్తుందా రాదా అనేది ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. అంటే మీరు జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళగానే మామూలుగా పండితుడు కూర్చొని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు. అయ్యగారు అంటారు, చెప్పండి అమ్మా ఏమిందంటే, ఇట్లా ఇదిగో అండి మా బాబు జాతకం అని చేతిలో జాతకం పెట్టేస్తారు. పెట్టేసి చూస్తూ ఉండగా ఏమైందమ్మా సమస్య ఏంటి అని అడగగానే సమస్య మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత ఇదిగో జాతకంలో ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఒక 4-5 రాళ్ళు వేస్తారు మీ పైన, చీకట్లో రాళ్ళు విసురుతారు. దానికి మీరేమవుతుంది, మీరు ఆల్రెడీ కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, అంత ఆలోచించే శక్తి మీకు ఉండదు కాబట్టి మీ యొక్క భయాన్ని క్యాష్ చేసుకుంటారు. పీకే సినిమాలో చెప్తారు భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారని. వాస్తవంగా వాళ్ళు చెప్పింది నిజమే. పండిత్ రవిశంకర్ గారు కూడా అదే మాట చెప్తున్నారు, జ్ఞానం అనేది లేకపోతే మీరు భయపడడం ప్రారంభిస్తే మీ భయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు పుడుతూనే ఉంటారు. నేను అందుకోసమే ఫస్ట్ మీకు చెప్తున్నాను, జ్యోతిష్శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళగానే జాతకం చేతిలో పెట్టకండి, ఫస్ట్ మౌనంగా ఉండండి. అండ్ వన్ మోర్, ఈ మధ్య హంగులు ఆర్భాటాలు కూడా ఎక్కువయ్యాయండి. రుద్రాక్షమాలలు వేసేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకొని టీవీ ఛానల్లో ఇష్టం వచ్చినట్టుగా పలానా సీఎం చనిపోతాడు, పలానా పిఎం చనిపోతాడు, వాడు చనిపోతాడు, వీడు చనిపోతాడు అని చెప్పడం, ఇది వాస్తవంగా జ్యోతిష్ శాస్త్ర పండితంలో శాస్త్రంలో ఈ నియమం లేదు. ఏవి కూడా ప్రజలకి ఆందోళన కలిగించే విషయాలు బహిర్గతంగా చెప్పకూడదు అనేది నియమాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం అనేది రహస్యం.
కాబట్టి ఇవన్నీ కూడా అయింది మీకు అక్కడ అర్థమైపోతుంది. పబ్లిక్ స్ట్రాటజీ అంటే వీటిని ఏం చేయాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. జనాలు ఏం చేయాలి, నమ్మి తన దగ్గర రావాలి, తాను పూజలు చేయించేసుకుని డబ్బులు సంపాదించాలి, తను జ్యోతిష్యం చెప్పాలి డబ్బులు సంపాదించాలి. ఇదే ఉద్దేశాలతో నడుస్తుంది, కానీ సరైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంది.